మనిషి జీవితంలో కొన్ని రోజులు అదృష్టం, కొన్ని రోజులు దురదృష్టం అనే ఈ రెండు ఉండడం కామన్. అదృష్టం ఉన్నవాడు ఎంత పైనుండి దూకినా ఎలాగో బ్రతికేస్తాడు. అదే దురదృష్టం ఉన్నవాడు ఆచితూచి అడుగు వేసినా అతనికి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఈరోజు మనం చావు చివరి అంచు వరకు వెళ్ళి వచ్చిన కొంతమంది గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ విజిట్ చేస్తే MCR ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్. ఈ సంఘటన చూస్తే నిజంగా లక్ అంటే వీళ్ళదే అంటారు. బుల్ గురించి మీకు తెలిసే ఉంటుంది, ఈ బుల్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, అలాగే చాలా అగ్రెసివ్గా ఉంటుంది. దాని కొమ్ములు చాలా డేంజరస్గా ఉంటాయి, వాటితో అది ఏమైనా చేయగలదు. ఎవరైనా దానికి భయపడాల్సిందే. ఒక్కసారి వెనిస్లో జరిగిన ఈ వీడియో చూద్దాం, ఎలా ఆ బుల్ కారు మీద అటాక్ చేసి ఆ కార్ని కొమ్ములతో హోల్డ్ చేసిందో. కానీ అందులో ఉన్న వాళ్ళకి లక్కీగా ఏమీ కాదు, లక్ అంటే వీళ్ళదే కదా. అలాగే స్పెయిన్లో జరిగిన ఇంకో వీడియో క్లిప్లో అయితే కార్ మీద అటాక్ చేసి ఒక సైడ్ అయితే మొత్తం కార్ని లేపేసేసింది. ఆ కార్ ఇంజిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, కానీ వాళ్ళు లక్కీగా బయటపడ్డారు. నిజంగా వీళ్ళది లక్ అంటే. ఒక్కోసారి టైం బాగాలేదురా బాబు, ఏం చేసినా అన్నీ తిప్పికొడుతున్నాయి అనుకుంటాము. కానీ ఈ వీడియోలో మాత్రం వీళ్ళ టైం చాలా బాగుంది. ఎలాగా అని అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. అతను తన ఫ్రెండ్తో కలిసి సరదాగా ఒక టెనెల్లోకి వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళగానే ఆ టెనెల్ నుండి ట్రైన్ రావడం గమనిస్తాడు. ఏం చేయాలో తెలియక వెంటనే ఆ టెనెల్ నుండి బయటికి పరుగులు తీస్తారు. జస్ట్ టెనెల్ నుండి బయటికి రాగానే ట్రైన్ వెళ్ళిపోతుంది. అసలు కథ ఏమిటంటే, గత కొన్ని నెలలుగా ఆ టెనెల్ నుండి ట్రైన్ రావడం మానేసింది. కానీ వీళ్ళు వెళ్ళిన రోజు మాత్రం వచ్చేసింది, తీసి బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. లేకపోతే అంతే సంగతులు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ టైం నిజంగానే బాగుంది కదా? ఇలాంటి ఏదైనా షాకింగ్ సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అయితే కమెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ స్టూపిడ్ని చూడండి, ఇతన్ని స్టూపిడ్ అని కాదు వేరే లెవెల్ స్టూపిడ్ అనాలి. చూడండి, ఒక పురాతనమైన బిల్డింగ్ సగం విరిగి ఉన్న పిల్లర్ని బండరాయితో ఎలా పగలగొడుతున్నాడో. ఒకవేళ ఆ పిల్లర్ విరిగితే అఫ్కోర్స్ ఆ బిల్డింగ్ కింద పడిపోతుంది. ఆ బిల్డింగ్ కింద పడిపోతే అది అతని మీద పడడం ఖాయం, వీడి డెత్ కూడా కన్ఫర్మ్. వీడికి అదంతా భయం ఏం లేదు, అలాగే విరగొడుతూ ఉంటాడు. ఆఖరికి ఆ పిల్లర్ విరిగి బిల్డింగ్ కింద పడిపోతుంది. చూడండి వీడి లక్ ఎలా ఉందో, కొంత దూరంలోనే బ్రతికి బయటపడిపోతాడు, లేకుంటే ఆ బిల్డింగ్ కిందే కలిసిపోయేవాడు. లక్కీగా బ్రతికిపోయాడు. ఒకసారి ఇతన్ని చూడండి, బిల్డింగ్ పైకి ఎక్కి పిల్లర్ మీద కూర్చుండి బిల్డింగ్ పగలగొడుతున్నాడు. కానీ అతని సేఫ్టీ గురించి ఆలోచించడం మాత్రం మర్చిపోయాడు. చూడండి బిల్డింగ్ ఎలా కూలిపోయిందో. అతను కొంచెం పర్ఫెక్ట్గా ఆ పిల్లర్ మీద కూర్చొని బ్రతికిపోయాడు, లేదంటే దాని కిందే కలిసిపోయేవాడు. ఆలోచించకుండా పని చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఫిషింగ్ చేయడం అంటే కొంతమందికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ ఇదొక బోరింగ్ పని. ఎందుకంటే కొన్నిసార్లు ఎన్ని గంటల పాటు వెయిట్ చేసినా ఒక్క చేప కూడా పడదు. అదృష్టం అంటే ఇతనిదే, ఏం చేయకుండానే జాక్పాట్ లాంటి చేప ఇతని జాలిలో వచ్చి పడుతుంది. మీరే చూడండి, ఇతను ఫిషింగ్ చేస్తున్నప్పుడు ఇతను ఒక చిన్న ఫిష్ పడతాడు, అది జాలిలో వేసుకొని వెళ్తుండగా అనుకోకుండా ఒక పెద్ద ఫిష్ ఎగిరి వచ్చి ఇతని జాలిలో పడుతుంది. నిజంగా కో ఇన్సిడెంట్ అంటే ఇదే కదా, అనుకోకుండా ఇంత పెద్ద ఫిష్ వచ్చి పడటం అన్బిలీవబుల్ కదా. ప్రపంచంలో ఏ ఆటలో అయినా ఆడే ఆటగాడు గెలవడానికి గట్టిగా ప్రయత్నిస్తాడు, కానీ ప్రతి గేమ్లో అదృష్టం ఉన్న ఒక్కరే గెలుస్తారు. కానీ అప్పుడప్పుడు అదృష్టం ఎలా తలకిందులు అవుతుందో మీరు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఈ వీడియో ఒక సైక్లింగ్ కాంపిటీషన్ది, ఇక్కడ రేస్ ఆల్మోస్ట్ అయిపోయేలా ఉంది. ఈ రేస్లో ఉన్న రెడ్ ప్లేయర్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, అతను గెలుస్తాడనే నమ్మకం ఎవ్వరికీ లేదు. అప్పుడే రేసులో జంప్ వస్తుంది, ఆ ప్లేయర్స్ అందరూ జంప్ చేస్తారు. ల్యాండ్ అవుతూనే ముందర ఉన్న ముగ్గురు ప్లేయర్స్ ఫినిష్ లైన్కి దగ్గరలోనే పడిపోతారు. ఎవరైతే మనం గెలవడం ఇంపాసిబుల్ అనుకున్నామో ఆ ప్లేయర్ ఫస్ట్ నెంబర్లో వస్తాడు. నిజంగా ఈ ప్లేయర్ లక్తోనే గెలిచాడు కదా. ఫ్రెండ్స్ మీరేమంటారు, లక్ అంటే ఇదే కదా మరి?
మీరు పెద్ద పెద్ద మాల్స్లో ఎయిర్పోర్ట్లో ఇలాంటి ఎక్సిలేటర్ చూసే ఉంటారు. మొదటిసారి ఎక్సిలేటర్ చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలాగే ఎక్కేటప్పుడు కొంచెం భయంగా కూడా ఉంటుంది. ఈ ఎక్సిలేటర్ ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ ఎక్సిలేటర్ కార్నర్లో షూస్ బట్టలు ఇరుక్కుపోతాయి. ఇలాంటి యాక్సిడెంట్ జరిగిన వీడియోస్ యూట్యూబ్లో చాలానే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడబోయే ఈ సంఘటన చైనాలో జరిగింది. దీంట్లో ఒక ఫాదర్ అతని కొడుకుతో ఈ ఎక్సిలేటర్ మీద వెళ్తాడు. వెళ్ళేటప్పుడు నార్మల్గానే ఉంటుంది, కానీ వీళ్ళు ఎక్సిలేటర్ దాటగానే కోఇన్సిడెంట్స్గా ఆ ఎక్సిలేటర్ ముక్కలు ముక్కలైపోతుంది. వీళ్ళు దిగడానికి ఒక్క సెకండ్ లేట్ అయినా ఏం జరిగేదో మీకు తెలుసు. నిజంగా వీళ్ళు లక్కీ కదా? ఒక ఫారెస్ట్ రోడ్లో ఒక వ్యక్తి డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. వీడియో ఎందుకు తీయాలనిపించిందో తెలియదు, కానీ తీసి మంచి పనే చేసేసాడు. లేకపోతే ఇవి మనం చూసేవాళ్ళమే కాదుగా, ప్రమాదాలు జరిగే ముందు మనకి తెలుస్తాయి అంటారు. ఇతనికి తెలిసింది అనుకుంటా, అందుకే ఈ క్లిప్ మన కోసమే తీశాడు. కార్ రోడ్ మీద వెళ్తూ ఉంది. సడన్గా కొంచెం దూరం వెళ్ళేసరికి వర్షానికి చెట్లన్నీ ఒక్కొక్కటి రోడ్ మీదకి పడిపోతాయి. అదే ఆ కార్ కొంచెం స్పీడ్గా వెళ్ళి ఆ ప్లేస్లో ఉంటే వీడియో తీయడానికి మనోడు ఉండేవాడు కాదేమో. లక్ అంటే ఇదే కదా మరి. ఈ సమ్మర్లో మనకి క్లైమేట్ కూల్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా, మరి మంచు ఎక్కువగా ఉండే ప్లేస్కి వెళ్తే అబ్బా ఇదే కదా జీవితం అంటే హాయిగా ఉంది అనుకుంటాం. అలానే ఈ వీడియోలో చూస్తున్న అతను కూడా అలాగే ఫీల్ అయ్యి స్నో ఎక్కువగా ఉండే ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ సరదాగా స్కేటింగ్ చేద్దాం అనుకుని స్టార్ట్ అయ్యాడు. స్నో అంతా రోడ్డు మీద కూడా పట్టేసింది. అది ఓపెన్ ఏరియా, అది రోడ్ అనేది కూడా తెలియడం లేదు. మనుడు స్కేటింగ్ చేస్తూ స్పీడ్గా దూసుకెళ్తున్నాడు. అంతే ఫాస్ట్గా రోడ్డు మీదకి స్కేటింగ్ చేస్తూ వచ్చేసాడు. ఆ రోడ్డు మీదకి రెండు కార్లు స్పీడ్గా వచ్చాయి. చూడండి ఏం జరిగిందో. ఒక్క సెకండ్ అటు ఇటైనా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కదా. లక్ అంటే ఇదే మరి. మీకు తెలిసే ఉంటుంది ఎక్సివేటర్ చాలా పెద్ద పవర్ఫుల్ మెషిన్ అని. ఈ మెషిన్ కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకే ఎక్సివేటర్ నడపడం అందరి వల్ల కాదు. ఎందుకంటే చిన్న తప్పు వల్ల కూడా పెద్ద డ్యామేజ్ జరగవచ్చు. కానీ ఈ ఎక్సివేటర్ డ్రైవర్ లక్ చూడండి, ఇంత పెద్ద ప్రమాదం నుండి ఎలా తప్పించుకున్నాడో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వ్యక్తి ఎక్సివేటర్తో ఈ నది దాటడానికి వెళ్తున్నాడు. అతను ఆ నది ఈజీగా దాటగలను అనుకుంటాడు. ఆ నదిలోకి వెళ్ళగానే ఆ ఎక్సివేటర్ ఆఫ్ అవుతుంది. అది చూడడానికి ఆ డ్రైవర్ బయటికి వస్తాడు. అప్పుడే ఎక్సివేటర్ మునుగుతుంది. ఆ వ్యక్తి ఆ ఎక్సివేటర్ మీదకి ఎక్కుతాడు. ఫ్రెండ్స్ మీరే చూడండి, ఒకవేళ అతను లోపల ఉండి ఉంటే అతని ప్రాణాలు పోయేవి కదా. ఇతని లక్ చూడండి ఎలా బ్రతికి బయటపడ్డాడు. అలాగే ఒకసారి ఈ అమ్మాయిని చూడండి, నడుస్తున్న ట్రైన్ నుండి బయటకి చూస్తూ టిక్ టాక్ వీడియో చేస్తుంది. కొన్ని ఇంచుల దూరంలో అక్కడ ఉన్న చెట్టుకి తగిలేది, ఎలా బ్రతికి బయటపడిందో చూసారు కదా. అందుకే నడిచే ట్రైన్లో ఇలాంటి పిచ్చి పనులు ఎప్పటికీ చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.